మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా నేను గారు ఇద్దరం కూడా వెళ్ళి భుజంగమణిని మానసదేవి ఆలయంలో పెట్టి వద్దామనుకుంటున్నాం అని నైని చెప్తుంది మరి పంచకమణి సంగతి ఏండక్క దానిని వదిలేసుకున్నట్లేనా అని సుమన ప్రశ్నిస్తూ ఉంటుంది గజగండ దగ్గరికి వెళ్ళి ఆ పంచకమణిని కూడా తీసుకొని నుంచి అటే పెట్టేసి వస్తాము సుమన రెండింటినీ పెట్టేసే వస్తామని విశాల్ అంటాడు గజగండ ఏమి చిన్నపిల్లాడు కాదు విశాల్ చాక్లెట్ ఇస్తాను పంచకమణి ఇవ్వమంటే ఇవ్వటానికి అని తిలోత్తమ అంటుంది చచ్చినా ఇవ్వడు అని వల్లభ అంటాడు చచ్చాక ఎలాగూ ఇవ్వడులే బ్రో నైని వదిన విశాల్ బ్రో ఇద్దరూ వెళ్ళి పంచకమణిని గజగండ దగ్గర తీసుకొని భుజంగమణిని రెండింటినీ కూడా మానసాదేవి ఆలయంలో పెట్టేసి వస్తారు చూస్తూ ఉండండి అని విక్రాంత్ అంటాడు చంపేస్తారా ఏంటి గజగండని అలాగైతేనే ఇస్తాడు ఆ గజగండ ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ గజగండ అయితే ఇవ్వడు కదా అని సొమ్న అంటోంది తర్వాత నైని విశాల్ ఇద్దరూ కూడా పంచకమణి కోసం గజగండ దగ్గరికి వెళ్తారు అప్పుడే గజగండ విశాల్ని తన మంత్రాలతో ఒక వెలుగులాంటి వలయం వేసేసి బంధించేస్తాడు దాంతో నైని బాబుగారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మరి విశాల్ని ఎలా కాపాడుకొని గజగండ ఉన్న పంచకమణిని తీసుకువెళ్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది